తల పైడి మోట పదిమాట కథనాల పైడి మోట అడుగు దప్పి ఎరుగదు అడుగు దప్పి ఎరుగదు అత్తమా హను మాత్రమైనా హను మాత్రమైనా గొంతలు మాట ఎరుగదు హంసవిహీన నవ్వులకునైనా గొంతలు మాట ఎరుగదు
కేశవ, ఎక్కడరా బానిసలను విక్రయించుచున్నది? బ్రాహ్మణోత్తమ, ఇక్కడనే మంద భాగ్యుండనైన నేనేనయ్యా బానిసలను విక్రయించుచున్నాడా? అటులైనని ఎవరబోయి? నేను ఎవండేనను మీకేమయ్యా? ఏమోయి, పేరు చెప్పుటకే సందేహించుచున్నావు? ఈ కాంతను ఎక్కడైనా ఎత్తుకొని వచ్చితివా ఏమి? గంగతనములో దొరతనములో భాగ్యవంతునికేదై బాధలేడు. అదృష్టమున నిరుపేదవాణి గబ్బినను అది అది దొంగ సొమ్మంటకు అబ్బురంబే. అదృష్టము చేత ఈ యమనీకు లభించినదా? అటులైన పేరు చెప్పరాదు. అవునయ్యా, నా అదృష్టము చేత ఏమి నాకు లభించినది? నేను హరిశ్చంద్రుడా, యమునా భార్య చంద్రమతి దేవయ్యా. ఎలాగూ విశ్వామిత్రునికి అప్పు పడతానని ఆలోచనది మీరేనా? అటులైన తపోధనుడైన ఆ మునికి మీరెట్లు రుణపడితే? నా రాజ్య సర్వస్వము ఆ మునికి ధారమోయినప్పుడు యజ్ఞార్థమై ఇచ్చిన ధనము ముందుగా నిరూపింపుకుపోవటం మహాత్మ. పత్రములు రాసి పుచ్చుకొనని అప్పు కాదు కదా, సాక్షులు ఎవరైనా ఉన్నారా? సత్యశీలములే పత్రములు, సత్యశీలములే పత్రములు, మా ఉభయల చిత్తములే సాక్ష్యములయ్యా. ఓయ్ అమ్మాయి కూడా, ప్రాణములేని పత్రములకు సాక్ష్యములకు భయపడి నిక్షేపములాంటి ఇల్లాలని నమ్ముకొనుచున్నావా? ఉండు, నాకిప్పుడు మంచి ఉపాయము తోచినది. నన్ను ఆ కౌశికుని వద్దకు తోడుకొని పొమ్ము. నీ సొమ్ము నీకు ఇవ్వవలసినది కాదని రాయి కృద్దుసు నీ తరఫున నేను న్యాయవాదత్వము గైకొని వాదింపగలను. విశ్వామిత్రుడికి విశ్వామిత్రుడు నిన్నేమి చేయగలడో చూసేదా. అయ్యా, నీకిప్పుడు సహాయ సంపత్తి కూడా లభించినది ఇక బయలుదేరుడు. అయ్యలారా, మీరు ఇరువురు మహాబ్రాహ్మణులేనయ్యా, కాని వరకుండు మహాత్మా, నాకు ఎవరి సహాయము అవసరం లేదు. నా సత్యమే నన్ను రక్షింపవలయను, కాని ఎంతైనా ధనంబు వచ్చినను రానే, ధనంబు వచ్చినను రానే, దోధిగా చూతి నాకెటు కష్టంబులు తెచ్చలేనియో. నేను సత్యము తప్పను అటులేంత వరకు, నేను సత్యము తప్పను అటులేంత వరకు. అయ్యా మహాత్మా, ఇటు సూర్యుండటు ఇటు సూర్యుండటు వినుండే మీరు
ఎంత సత్యసంధుడు అయినను ధనము పట్ల కొంత సడలు విడవలేను. అందులకే సర్వే జన కాంచనమాశ్రయంతని పెద్దలు చెప్పి ఉన్నారు. నా ఈ శాస్త్రం అంగీకరించి కౌశికుని వద్దకు నడువుము. అయ్యా, ఎలా మీకు ఇన్ని మాటలు? సరే సరే, తీయని చెరకపానకము నోట పోయిసి ఉన్న విషమనికి రక్కు వానికి ఎవ్వరేమి చేయుదురు. నీ భార్యను ఎంతకం మీద పోయి చెప్పుము.